తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇది అంటే ఒక్కొక్క మొక్కను పెంచుకుంటానికి ఇంట్రెస్ట్ చూపించేవారు ఒకప్పుడు. ఇప్పుడు మొక్కల అవసరం బాగా పెరిగి ఆక్సిజన్ అందరికీ కావాలనే నెపం మీద ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మొక్కలు ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది అనుకుంటే, స్థలాలు లేని అంటే ఒక సెంట్లోని స్థల మనం ఇల్లు కట్టుకుని సాయికి ఎదిగిన వాళ్ళు, అందుకని చెప్పి దాన్ని కూడా అవగాహనలో పెట్టుకొని ఒక సెంట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా 10 మొక్కలు ఇంట్లో పెట్టుకోవాలన్న దాన్ని అవగాహనలో పెట్టుకొని ఈ స్టిచ్ని తయారు చేయడం జరిగిందండి. ఒకే ఒక మొక్క ఒక చోట పెట్టకుండా ఒకే చోట ఒక 5-6 మొక్కలు పెట్టుకునే విధంగా ఇలాంటి స్టాండ్లు మనం ఐరన్తో తయారు చేయించడం జరిగింది. ఆ విధంగా ఇంటీరియల్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా ఈ పాట్స్ ఉన్నాయంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క చోట అందంగా అలంకరణగా బాగా అరేంజ్మెంట్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఫుట్బాల్ షేప్ వస్తుంది. మొక్క ఓ పక్కకు పొరిగి నీరు పడుతున్నట్టుగా ఈ పైన మళ్ళీ వేరే మొక్క పైకి ఎదుగుతున్నట్టుగా ఇది డెకరేషన్ వేదిగా దీన్ని డెకరేట్ చేయాలి. ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి గోడలను బట్టి ఆ కలర్స్ని బట్టి కూడా దీన్ని ఎంచుకుంటారండి. ఫైబర్ పాట్స్ అని అంటే చిన్న చిన్న మొక్కలు పెంచుకునే ఇల్లు కాకుండా ఆఫీసులు లెవెల్లోని ఆఫీసులు లేకపోతే హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు, మనకి ఎయిర్పోర్ట్ లాంటివి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయండి. హాల్స్లో పెద్ద ఎత్తుని మనకి లైట్ వెయిట్ ఉంటాయి, కాకపోతే కొద్దిగా గంభీరంగా ఉండేలాగా ఇది ఇంటీరియర్. యాక్చువల్గా ఇది ఒక వారం రోజులు ఇలా పెట్టుకుంటే 2-in-1. ఇది ఒక కలర్, దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకుంటే ఇది ఒక కలర్. ఇలా 2-in-1గా ఒక సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది, కొన్నాళ్ళు బ్యాక్ సైడ్ కనబడదు కాబట్టి రెండు కలర్స్గా డిఫరెంట్ లుక్ వారానికి ఓ పక్క వారానికి ఓ పక్క కూడా మార్చుకోవచ్చు. కుండి మార్చారమన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. కుండి మార్చి అంత ఖర్చు కూడా అక్కడ లేకుండా బాగుంటుంది. ఇది ఏంటంటే బాగా పెద్ద మొక్కలకు అండి, ఇది పెద్ద పెద్ద మొక్కలకి పెద్ద పెద్ద హాల్స్లో ఉండేటట్టు మంచి ఫైబర్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. ఎంత పడుతుంది ఇది? ఇది 5,000 వరకు ఉంటుందండి. ఓ ఇలా ఈ రేంజ్లో అదండి. ఇది 2,500 ఆ రేంజ్లో ఉంటుంది. ఫైబర్ అనేటప్పుడు కొంచెం లైఫ్ ఎక్కువ కాబట్టి ప్లాస్టిక్ ఇందులో ఈ సైజ్ అనేటప్పటికి ఒక 2,000 రూపాయల్లోనే దొరుకుతుంది. దానికంటే ఇంకా నాసి రకం ప్లాస్టిక్ ఉన్నట్టయితే 1,000 రూపాయల్లో కూడా వచ్చి ఉన్నాయి. సైజు క్వాలిటీని బట్టి మారుతూ ఉంటాయి. కడియం రైతులు జనరల్గా ఈ వ్యవసాయం చేస్తారు, అలాగే కొత్త కొత్త మొక్కల్ని సృష్టిస్తారు అనే ఒక ఇది ఉంటుంది. కానీ మీరేంటి కొత్త కొత్త కుండీలు కూడా క్రియేట్ చేసేస్తారు? అంటే అన్ని రకాలు తిరుగుతూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటామండి. ఆ రాష్ట్రంలో ఉన్న షాపును బట్టి, ఆ రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీని బట్టి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఈ రకాలు మనకి ఈ రకమైన మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది, ఈ రకమైన కుండీల్లో అని చెప్పి ఈ కుండీలను కూడా మనం ఎక్కువ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవడం జరుగుతుంది. మన ప్లాంటేషన్కి ఉపయోగపడి, మన ప్లాంటేషన్కి ఉపయోగపడ్డాక మిగిలిన కస్టమర్లు కొంతమంది కావాలంటారు, వాళ్ళకి కూడా ఇచ్చేటట్టుగా మనం డిస్ప్లే పెట్టి ఉంచుతాం. జనరల్గా ఇవి అంటే బాగా పెద్ద ఇల్లు, ఐ మీన్ కొంతమందికి దిగువ మధ్య స్థాయి మధ్య తరగతి వాళ్ళకి ఇవి ఏమన్నా మామూలుగా అన్ని చాలా సకాల అందుబాటు ధరల్లోనే ఉంచుతామండి. ఎందుకంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మామూలుగా మిడిల్ క్లాస్ అనుకోండి ఒక 10 మంది ఉంటారు. అదే ఇంకా దానికంటే దిగువ వాళ్ళు కూడా మొక్కలు పెంచగలిగితే 50 మంది పెంచగలుగుతారు. ఆ విధంగా 50 మంది బాగుంటుంది. 50 మంది మొక్కలు పెంచగలిగే వాళ్ళు 50 మందిలో 50 మందిలో మాకు తక్కువ డబ్బు తక్కువ లాభం రావచ్చు, తక్కువ ఆదాయం రావచ్చు. కానీ పర్యావరణానికి 50 మంది మొక్కలు పెంచి
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు కదా, ఆ ఆనందం చాలు మాకు. అసలు ఇవన్నీ కావాలంటే ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, మిమ్మల్ని సంప్రదించాలండి? మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలు ఉంటాయి. ఇవి కాకుండా మీకు ఏ ఎవరైనా 1-2 కావాలని ఫోన్ చేస్తే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి షాప్లో కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ గట్రా ఉంటాయి, అలాగే ఎవరించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఫోన్లో ఎక్కడ దొరికితే అని అడిగితే మనకి ఎక్కడైతే నుంచి వస్తున్నాయో అక్కడి నుంచి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి ప్లేసుల్ని మనం వాళ్ళకి చెప్పడం కూడా చేస్తాం. మనం ఫోన్ చేసి వేరే వేరే ప్రదేశాలు చెప్పారనుకోండి, ఇక్కడ మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే, మాది సత్యదేవ నర్సరీ అండి. నా పేరు సత్యనారాయణ. చాలామంది నెట్ చర్చిలోకి వెళ్ళేవాడికి మొక్కలని కొట్టడంతో పాటు మొక్కలను కొట్టేటప్పటికే సత్యదేవ నర్సరీ వస్తుంది. ఆ సత్యదేవ నర్సరీలో దొరుకుతాయని అందరికీ తెలిసిపోతాయి. దాని ప్రకారంగా మన దగ్గర ఉంటాయి. అదేవిధంగా మన దగ్గరే కొనాలని కాదు, వాళ్ళు మన మొక్క మనమే అమ్మాలి, డబ్బు మనకే రావాలన్నది కాదు. వాళ్ళు ఏదో విధంగా మొక్క పెంచడం కావాలి. మొక్క పెంచి పర్యావరణ పరిరక్షణ తోడ్పడితే అదే ఆనందం. అటు బిజినెస్తో పాటు ఇటు పర్యావరణం కూడా కాపాడుతూ ఉంటుంది. అది ఎంతో కొంత ఆ విధంగా అయినా ఉపయోగపడుతుంది కదా. అదంతా కూడా కూల్ కూడా పెట్టినట్టున్నారు. చాలామంది గార్డెన్లో ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే బుద్ధుడి విగ్రహాలను బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రశాంతంగా అంటే మొక్కలను చూస్తే ఎంత ప్రశాంతత ఉండదో, మనం బుద్ధ భగవాన్ని చూసినా కూడా అంతే ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతతకి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు కింద బుద్ధుడి బొమ్మ పెట్టాలని ఆలోచన ఉంటుంది. ఆ బుద్ధుడి బొమ్మ మనం ఏ గ్రానైట్లోనో ఏరే అయితే కాస్ట్లీ ఎక్కువ కాస్ట్ ఉన్న వాళ్ళు హై ప్రొఫైల్స్ పెట్టుకుంటారు. ఇది మీడియంగా ఉండేవాళ్ళు కూడా పెట్టుకునే విధంగా ఇంచుమించు 15,000 రేంజ్లో ఈ బుద్ధుడి బొమ్మే మన దగ్గర దొరుకుతుంది. ఇది ఫైబర్తో తయారు చేసిందండి. చెక్కు చేతతో ఎండ వచ్చినా వాన వచ్చినా ఏమీ వాడవన వస్తుంది. ఇది బయట అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు. అవుట్డోర్లో పెట్టుకోవచ్చు, ఇండోర్లో పెట్టుకోవచ్చు, రెండు విధాలకు కూడా పనికొస్తుంది. క్వీన్ వన్ ఇంటీరియర్ని బట్టి ఏదైనా స్విమ్మింగ్ పూల్ వాటి దగ్గర పెడతారు. అవుట్డోర్లో అయితే చెట్టు బాగా పెరిగిన బోనసాయి చెట్టు లాంటి దాంట్లో రాక్ గార్డెన్లో అలాంటి వాటిల చోట్ల మంచి డెకరేషన్ పర్పస్గా వాడతారండి. ఇంకా చివరిగా మాకు క్వశ్చన్ చెప్పండి, మహిళలు ఇటువంటి వీటికి బాగా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. నేను వీడియో చేయడానికి కూడా అదే రీజన్. ఎందుకంటే మీ దగ్గరికి వస్తే ఒక మహిళకు ఏ రకమైన సూచన చేస్తారు ఇండోర్ ప్లాంట్స్కి వాడే ఈ పాట్స్లో? నిజానికి మొక్కల పెంపకం మహిళల చేతిలోకి వెళ్ళిపోయిన మళ్ళీ ఈరోజు మేము వ్యవస్థలు ఇంత పెద్ద అయినాయి అంటే, మహిళలు నిజంగా వాళ్ళ వంట వార్పులే కాకుండా మేము ఖాళీ టైంలో ఏదో ఒక మిద్ది తోటలతోనో లేకపోతే కనీసం టమాటాసో లేకపోతే బెండ కూరగా వెజిటబుల్సో మనకు అవసరమైనవి మిద్ది తోటలు వ్యవసాయం చేయాలనే ఆలోచనతో సొంతంగా తయారు చేసుకోవడంతో ఇక నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్ వెరైటీస్ కూడా చిన్న చిన్న కుండీలు వేసి హైట్ తగ్గించుకుంటా ప్రతిరోజు. అదొక వంట చేయడం ఎంత ఇంపార్టెంట్ విషయమో మొక్కల్ని సహకరించడం కూడా అంతే ఇంపార్టెంట్గా చూసుకుంటా. దాని మొక్కలను పెంచడానికి కూడా ఒక టైం కేటాయించుకుని మనం ఏదో టైంలో చేద్దామని అలా టైప్ కాకుండా ఉదయం పూట వంట ఎలా చేస్తాం, అలాగే ఒక టైం ఈవినింగ్ టైము మొక్కలతో సరదాగా గడుపుదాం, మొక్కలతో మమేకం అవుదాం అంటే అటు ఎక్సర్సైజ్ సహజసిద్ధమైనటువంటి ఆక్సిజన్ వాళ్ళకి తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రావు. ఆ విధంగా పైగా మంచి ప్లెజెంట్గా ఉంటుంది మైండ్, చాలా ప్రశాంతంగా ఆ మొక్కల్ని ఒకదాని అంటే మహిళలు ఒక మొక్క నుంచి ఒక మొక్క తయారు చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళని ఏంటంటే ఆ మొక్కలతో మాట్లాడతారేమో అనేటువంటి స్థాయి నుంచి మంచి బాగా ఆ మొక్కలతో మమేకమైపోయి బాగా చేస్తూ ఉంటారు. అలా మొక్కల పెంపకం ఒక అంటే జెంట్స్ పెంచి మనం పెంచినట్లయితే ఒక తోటవారిగా దాని నుంచి కమర్షియల్ లాభం వస్తుందా లేదా అని చూసుకోవడం గురించి మనం పెంచుతాం. కానీ మనం మొక్కలు పెంచడం వల్ల మన ఇల్లుతో పాటు మన పక్కింటి వాళ్ళకి కూడా బాగుంటుంది అనే ఆలోచనతో మహిళలు పెంచుతారు కాబట్టి ఇది పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు పెంచుతున్న మనకు ఉపయోగపడుతుంది, మనం పెంచితే మన పక్కింటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి.
మనం కూడా నేర్చుకోవాలనే తపనతో ఈ నలుగురు ఐదుగురు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు కొంచెం లేజర్ టైంలో ఆ లేజీ టైంలో అవి నేర్చుకుని దాన్ని అవలంబించి మొక్కలు బాగా పెంచుతున్నారు. అలా మొక్కలు పెంచడం మహిళలు తీసుకున్నాకనే నర్సరీ వ్యవస్థ బాగా అభివృద్ధి అయింది. చూసారుగా మొత్తం ఇండోర్ ప్లాంట్స్కి సంబంధించి ఇప్పటి వరకు మన పుల్ల సత్యనారాయణ గారు ఏవైతే చెప్పారో, చిన్న సత్యనారాయణ గారు ఏవైతే చెప్పారో వీటన్నిటినీ కూడా అందరూ మొత్తం అందరూ కూడా పాటిస్తే ఇంటిలో మంచి అలంకరణతో ఈ మొక్కలన్నింటినీ కూడా చక్కని ఈ పాట్స్లో అందంగా అలంకరణ చేసుకోవచ్చు. వీటికి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండ్ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు కూడా కడియం నర్సరీలోని సందర్శించి ఈ పాట్స్ను కూడా ట్రై చేయండి.